ओम विघ्नेश्वराय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धन दुर्गाय नमः। मा स्मॉल स्क्रीन टीवी इंडिया प्रेक्षकुलंदरिकी नमस्कारम। द्वादश राशुल वारिकी एप्रिल नेल प्रथम पक्षंलो अंटे एप्रिल 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో సింహ రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ ప్రథమ పక్షంలో మొత్తం మూడు గ్రహాల యొక్క సంచారం అనేది ప్రధానంగా మూడు గ్రహాల యొక్క సంచారం భాగ్యంలో శుక్రుడు, ఏకాదశంలో కుజుడు, తృతీయంలో కేతువు ఈ మూడు గ్రహాలు సంపూర్ణంగా వీళ్ళకి శుభకరమైన ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులకి గతంలో ఉన్న ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు। గతంలో మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో, గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీరు ఈ ప్రథమ పక్షంలో మీరు సానుకూలంగా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి। అంటే గతంలో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఏ విషయంలోనైనా సరే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి, మీ పనులన్నీ కూడా సక్రమంగా జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో రవి సంచారం చేస్తున్నాడు। ఈ అష్టమంలో రవి 14వ తేదీ వరకు, ఏప్రిల్ 14వ తేదీ వరకు అష్టమంలో రవి ఉంటాడు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి బుధుడు భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క తెలివితేటలన్నీ కూడా ద్విగుణీకృతం అవుతాయి, మీ యొక్క మానవ సంబంధాలన్నీ ద్విగుణీకృతం అవుతాయి, మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో ఆ క్రియేటివిటీకి సంబంధించిన పనులన్నీ కూడా ఖచ్చితంగా కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే భాగ్యస్థానంలో గురుడు, అలాగే భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశికి చెందిన, అలాగే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఈ భాగ్యస్థానంలో బుధుడు భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా 5వ తేదీ వరకు మాత్రం సంపూర్ణమైన ఫలితాలని మంచి ఫలితాలను ఇవ్వడానికి, మంచి మీకు కీర్తి ప్రతిష్టలు నిర్వహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా మీకు సంపూర్ణమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఉద్యోగం నుంచి కూడా మీకు ఆ సమస్యలన్నీ కూడా దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి। అలాగే మీ సోదర వర్గంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, మంచి వాళ్ళ యొక్క ఒక కోఆపరేషన్ మీకు బాగా ఉంటుంది, వాళ్ళు మీకు భుజం తట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే గతంలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఖచ్చితంగా కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా ఉంటాయి। గతంలో ఏమైనా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి వాళ్ళు విడిపోయి ఉంటే వాళ్ళు ఈ ప్రథమ పక్షంలో మళ్ళీ తిరిగి కలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి। మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధిక మొత్తంలో మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేకపోతే టీచింగ్ ఫీల్డ్లో కానీ, లేకపోతే సృజనాత్మక రంగాల్లో కానీ, లేకపోతే ప్రజా సంబంధాల్లో ఉండే రంగాల్లో కానీ, అలాగే న్యాయానికి సంబంధించిన రంగాల్లో కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వారం, అంటే ఈ చాలా వరకు పోలీస్ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉండడానికి, ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేపట్టిన వ్యాపారాలు కానీ, వాళ్ళు చేపట్టిన ఉద్యోగాల్లో కానీ మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే రుణాల పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। రుణాలు గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాల మీద, రుణాలకు సంబంధించి మీకు తీవ్రమైన ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఖచ్చితంగా మరి భాగస్వామితో సజ్జనంత వరకు
సమస్యలు రాకుండా మీరు చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన గృహ నిర్మాణాలు కానీ లేకపోతే గృహ సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి మాత్రం మీరు ఈ ప్రథమ పక్షంలో మీరు మంచి ఫలితాలను ఆశించకండి. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తమే చూస్తే సింహరాశికి చెందిన జాతకులకి ఈ ఏప్రిల్ నెల ప్రథమ పక్షంలో చాలా వరకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దానికి డబుల్ ధమాకాన్నట్టుగా మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఏప్రిల్ 2, 3, 7 తేదీల్లో మీకు చాలా వరకు అనుకూలమైన తేదీలుగా మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయా తేదీల్లో మీరు కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 5, 10, 11 తేదీల్లో మీకు కొంచెం ప్రతికూలమైన దినాలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయా తేదీల్లో మీరు సజ్జనంత వరకు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ చేయకపోవటం మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే మీరు మీ పండితుల యొక్క సలహాలు సూచనల మేరకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకంలోని అందువల్ల మీ వ్యక్తిగత జాతకం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ముందు బట్టి మీ వ్యక్తిగత జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు కనుక బలంగా ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఈ ప్రథమ పక్షంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. సూర్యోదయానికి ముందే శివుణ్ణి ఆరాధన చేయండి. అలాగే సప్తమంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీరు ప్రతిరోజు కూడా శని జపం చేయండి. మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వారి ఆరాధన కానీ నిత్యం చేయడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.